అండి వెల్కమ్ టు చిన్నతల్లి వీడియోస్ రెగ్యులర్గా తినే ఫ్రైస్ కాస్త బోరు కొట్టినప్పుడు ఈసారి కాస్త కొత్తగా చామగడ్డలతో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చామగడ్డలని తీసుకొని నీటితో శుభ్రపరచుకున్న తర్వాత వీటిని ఇలా పీల్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన అన్ని చామగడ్డల్ని పీల్ చేసుకున్న తర్వాత నైప్ సహాయంతో వీటిని కాస్త స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా వీటిని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి వీటన్నింటిని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వెడక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి చామగడ్డని ఇలా కాస్త విడదీస్తూ యాడ్ చేసుకోవాలి ఒకదానికి ఒకటి అంటుకున్నట్టయితే సరిగ్గా ఫ్రై అవ్వకుండా కాస్త మెత్తగా ఉంటాయి ఇలా విడదీసి యాడ్ చేసుకున్నట్టయితే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవటం వల్ల క్రిస్పీగా వస్తాయి వీటిని వేయించుకోవడానికి కాస్త సమయం పడుతుంది కానీ అసలు ఆయిల్ ఏమాత్రం కూడా పీల్చవు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలాగే మిగిలినటువంటి చామగడ్డని అంతా కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని చిన్న సైజు ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసినవి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రుప్పలు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ప్యాన్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి తాలింపుకి మాత్రమే కొంచెం ఆయిల్ ఉంచుకున్న తర్వాత మిక్సీకి పట్టుకున్నటువంటి ఈ మిశ్రమం అంతా కూడా ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని దీన్ని ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి చామగడ్డల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి సరిగ్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇమీడియట్గా సర్వ్ చేసుకోవటమేనండి రుచికరమైనటువంటి చామగట్ట ఫ్రై మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్